యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. మనం 2500 రాగాస్ నేమ్స్ తెలుసుకోబోతున్నాం. మనం మీకు నేను రెండో ఛానల్లో మీకు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్లో నేను మీకు ఏమని వాగ్దానం చేశానంటే 2500 రాగాలు 2500 అబౌ రాగాస్ వాళ్ళందరి పేర్లు మరి సాధ్యమైనంత వరకు ఆ రాగములు సరళస్వరములు జండస్వరములు అలంకారములు మీకు కీబోర్డ్ పైన ప్లే చేసి చూపిస్తాను అని చెప్పాను. అలాగే ఆడవాడి శృతులు మగవాడి శృతులు రాగములు ఏమి గందరగోళం ఒకలే. రెండే రాగాలు రెండే రకములు జనక రాగములు జన్య రాగములు. జనక రాగంలో కనకాంగి నుంచి రసకే ప్లే వరకు 7 to 8 ఉంటాయి. జన్య రాగాలను కొన్ని కోట్లు ఉన్నాయన్నమాట. అవి ఏ జన్య రాగమైనా ఈ జనక రాగం నుంచి పుట్టాల్సింది. కాబట్టి నాకు అందుబాటులో ఉన్నటువంటి రాగములు మీకు ఇస్తున్నాను. ఒక్కొక్క జనక రాగం నుంచి 384 జన్య రాగాలు పుట్టినాయి అన్నమాట. సో 384 × 72 అంటే 72 27648 రాగాస్ 27648 రాగాలు జనక రాగాస్ అయితే మనకు పుట్టినాయి. ఇవి కాకుండా ఇంకా చాలా రాగాలు ఉన్నాయి. ఒక్కరు రాగాలని ఇంకా రకరకాల రాగాలు మనకు అందుబాటులో మీకు నేను ఈ 2500 రాగాలు ఇస్తున్నాను. రోజుకి ఒక ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక 50 రాగాస్ నేమ్స్ ఇస్తాను. మీరు చక్కగా మీరు విని ఆనందపడండి. ఆ నేమ్స్ గుర్తెట్టుకోండి. రేపొద్దున మీ పిల్లలకు మన వాళ్ళకి పేర్లు పెట్టుకోవచ్చు. ఒక రెండు మంచి మాటలు అనమాట. అశ్రద్ధ వలననే ఎవరైనా చెడిపోతారు. పూనుకోకపోతే దేనిని సాధించలేము. సజ్జన సాంగత్యం వలన యోగ్యుడైన వాడే యోగ్యుడిని తెలుసుకోగలరు. ఆపదలలోనే మానవుని శక్తి సామర్థ్యాలు బాగా వృద్ధి పొందుతాయి. క్షణం కూడా వృధా పోకూడదు. ఉద్యమిస్తే మానవుడు దేనినైనా సాధించగలడు. అభ్యుదయాన్ని సాధించాలంటే సోమరితనం, నిద్ర, భయం, ఆలస్యం వీటిని విడనాడాలి. అలసత్వం ఆసక్తి ఉండాలే కానీ అలవడని విద్య ఏముంటూ ఉంటుంది. నేర్చుకోవాలని తపన ఉంటే మనం ఏదైనా నేర్చుకోవచ్చు. హనుమంతుడు బృహస్పతి వీరిని తీసుకుందాం ఒకసారి. హనుమంతుడు మహాగాయకుడు, నవవేద పండితుడు, ఉత్తమ భక్తుడు, భవిష్యత్ బ్రహ్మ. ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. బృహస్పతి దేవతల గురువు, మిక్కిలి బుద్ధిమంతుడు. అంటే బుద్ధిమంతులాగా ఉండాలి మనమంతా కూడా. ఇక స్వరజ్ఞానం ఉండాలి. ఎవరైనా ఏదైనా పాడితే వెంటనే స్వరం మనకు స్ఫురణకు రావాలి. అది నేను అందుకే తపన చెందేది మీకు స్వరం ఇచ్చేది ప్రతి పాటకి. గమకం మాత్రం వదలకూడదు. పాట పాడేది ఇప్పుడు స్వరాలకి గమకాలు ఉంటాయి అన్నమాట. సప్తస్వరాలు, 7 స్వరాలు, 7 బీజాక్షరాలు. మీరు బీజాక్షరాలు మీ పిల్లల్లో మీరు ఉచ్చరిస్తే ఎంత శరీరానికి లాభం, ఎంత ఇంటికి మంచిది, వంటికి మంచిది. బాణి అంటే గమకాలతోటే వస్తుంది ఒక బాణి. ఇది ద్వారం వారి బాణి, ఇది పప్పు వారి బాణి, ఇలా అంటారు కదా. స్వరాలతోటి అందం తేవాలి, కళకు అంకితమైపోవాలి. హిమాలయాలంత ఎత్తుకి ఎదగాలి మనం. అంటే మీరందరూ కూడా. ఇప్పుడు నేను కనకాంగి రాగం యొక్క జన్యాలో ఇస్తున్నాను. ఒక 30 ఉన్నాయి. ఆ పేర్లు చదువుతాను, జాగ్రత్తగా మీరు గుర్తుంది. ఇది కనకాంగి రాగం నుంచి పుట్టిన జన్య రాగాలు అన్నమాట. ఇంద్రప్రియ, ఓషధీశప్రియ, ఔర్యశ్రేయప్రియ, కటకప్రియ, కనకాంబరి, కమలిని, కాంతారకపాణి, కీర్తిప్రియ, కూలంకష, ఖడ్గప్రియ, గౌతమి, డోక, డౌలిక, తపోల్లాసిని, ధౌలిక, భానుప్రియ, భోగచింతామణి, మందాకిని, మన్య, ముక్తాంబరి, మోహనమల్లారు, రంగనాయకి, రసగుచ్ఛము, లతాంతప్రియ, వాగీశ్వరి, వామలోచన, శుద్ధ ముఖారి, శుద్ధ సత్వ, హేమాంగి, క్షణప్రభ. ఒక 30 రాగాలు నాకు కనకాంగి రాగం నుంచి పుట్టిన రాగాలు నాకు అందుబాటులో ఉన్నాయి. ఇవి నేమ్స్ ఇచ్చాను. వీటి త్వరలోనే వీటికి ఆరోహణ అవరోహణతో మీకు సరళస్వరాలు, జండస్వరాలు, అలంకారాలు కూడా సాధ్యమైనంత అన్ని రాగాలకు నేను ప్లే చేసి చూపిస్తాను కీబోర్డ్ మీద. రత్నాంగి నుంచి పుట్టిన రాగాలు, 2వ రాగం రత్నాంగి అనమాట. ఈ జనక రాగాల నుంచి పుట్టినాయి అనమాట. రత్నాంగి నుంచి పుట్టిన రాగాలు ఒక 20 ఇస్తున్నాను ఇవాళ. 22 ఆనంద నటని, వృషభాంగి, కామిని, కుంభిని,
గౌరీ గాంధారి, ఘంటారవము, జయసింధు, జీవరంజని, నిహారాద్రి, పాంచాలిక, పుష్ప వసంతము, భూపాల చింతామణి, మరాళధ్వని, ముద్రాధారిణి, రిషభాంగి, రేవతి, వసంత భూపాలము, వసంత మనోహరి, శ్రీమణి, శ్రీమతి, స్వయంవర, ఫేనద్యుతి. ఇవి రత్నాంగి నుంచి పుట్టిన రాగాలు. ఇవి మొత్తం ఇప్పుడు మనకి కనకాంగి నుంచి 30, ఈ యొక్క 22, మొత్తం 52 రాగాలు. ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఒక 50 రాగాలు ఇస్తాను. నెక్స్ట్ క్లాస్కి గానమూర్తి నుంచి పుట్టిన రాగాలు, వనస్పతి నుంచి పుట్టిన రాగాలు నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా కూడా ఈ పేర్లు మీరు వినాలి. అసలు మీ రాగాలు పేర్లు ఉంటాయని కూడా మీకు తెలియాలి. మీకు 2500 రాగాలు ఇస్తున్నాను. చాలా సంతోషం. నమస్తే. మీ వాచస్పతి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని రాగాలతో మీ ముందుకు వస్తాను. నమస్తే.